దీన్ని ఈజీ చేయడానికి ఎక్స్ అండ్ యు రెండు సహజ సంఖ్యలు అనుకుంటున్నా. ఎక్స్ అండ్ యు రెండు సహజ సంఖ్యలు అనుకుంటున్నా. ఇక్కడ మనకు క్వశ్చన్లో చరరాశులు ఉన్నాయి. ఎక్స్ పవర్ యు అనేది 256, ఎక్స్ అండ్ యు అనేది రెండు సహజ సంఖ్యలు అన్నాడు. రెండు సహజ సంఖ్యలు అన్నాడు అంటే ఇది చూడంగానే నాకు 256 పవర్ 1 ఈక్వలెంట్ టు 256, 256 పవర్ 1 ఈక్వలెంట్ టు 256. యు వాల్యూ 1 పెట్టుకుంటే ఎక్స్ వాల్యూ 256 రావాలి. నెక్స్ట్ ఇది చూడంగానే 16² ఈజ్ ఈక్వలెంట్ టు 256. ఎక్కడైతే యు వాల్యూ 2 పెట్టుకుంటే ఎక్స్ వాల్యూ 16 రావాలి, ఎక్స్ వాల్యూ 16 పెట్టుకుంటే యు వాల్యూ 2 రావాలి. నెక్స్ట్ వన్, ఎక్స్ వాల్యూ 4 పెట్టుకుంటే యు వాల్యూ 4 రావాలి. 4 పవర్ 4 అంటే 4² 2 16² అంటే 256. దాని తర్వాత ఎక్స్ వాల్యూ 2 పెట్టుకుంటే యు వాల్యూ 8 రావాలి. 2 పవర్ 8 ఈజ్ ఈక్వలెంట్ టు 256. 2 పవర్ 8 ఈజ్ 256. 4 పవర్ 4 ఈజ్ 256. 16² ఈజ్ 256. 256 పవర్ 1 ఈజ్ 256. మనకు ఎక్స్ ఇక్కడ పెట్టుకుందాం, యు ఏ ఈక్వేషన్కి సాటిస్ఫై అవుతుందో చూస్తే చాలు. ఎప్పుడైతే మనకు ఎక్స్ అండ్ యు సహజ సంఖ్యలు అని ఇచ్చాడో దాన్ని ఈ ఫామ్లో రాద్దాము, అంతే కదా సార్. సో 2³ 8గా ఏమన్నా రాయొచ్చా? 8 పవర్ 1 ఈజ్ 8, 8² ఈజ్ 64, 8³ ఈజ్ 512. సో కాబట్టి ఈ 4 కేసుల్లో ఏదో ఒక కేస్ కావచ్చు. సబ్స్టిట్యూట్ చేసుకొని చూద్దాం. ఎక్స్ బదులు 2 పెట్టుకుంటే యు ఏమవ్వాలి? 8 అవ్వాలి. చూడండి సార్, log2 base 2 అంటే 1, log2 base 2 అంటే 1 ప్లస్ 12, 12 + 1 = 13, 13 - 8 = 5. ఇది కాదు. ఎక్స్ బదులు 4 పెట్టుకుందాం, యు ఈక్వలెంట్ టు log4 base 2 అంటే 2² 2² అంటే 4 మైనస్ 8 × 2 ప్లస్ 12, 16 - 16. ఇది కూడా కాదు. యు రైట్, నాకు 4 రావాలి. ఎక్స్ బదులు 16 పెట్టుకుంటే యు ఈక్వలెంట్ టు log16 base 2, 16 అంటే 4, 2 పవర్ 4 కదా సార్, 4² అంటే 16 మైనస్ 8 × log16 base 2 అంటే 4 ప్లస్ 12 ప్లస్ 12 16 + 12 28 మైనస్ 32 అంటే మైనస్ 4. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎక్స్ వాల్యూ 256 పెట్టుకుంటే యు ఈక్వలెంట్ టు 256 base 2, 8² 8² అంటే 64 మైనస్ 8 × log 256 base 2 అంటే 8 ప్లస్ 12. ఏ వాల్యూకి మనకు ఈక్వేషన్ సరిపోతుందో ఒకసారి చూసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఎక్స్కి ఏ వాల్యూలు వస్తాయి చూసుకోండి. 2 పవర్ 8 256, 4 పవర్ 4 = 256, 16² 16² ఏమో 256, 256 పవర్ 1. ఎక్కడైతే కింద నుంచి పైకి వరకు అన్ని వాల్యూలు వేసుకోండి, యు ఎన్ ఎక్స్ 8 వేసుకున్నాను అనుకోండి, ఇది log8 base 2 3, 3² అంటే ఇది 9, ఇదేమో 9 మైనస్ log8 base x అంటే 2, log2 base 2 అంటే ఇది 1 - 8 ప్లస్ 12 13 - 8 = 5. ఇది కాదు. అలా ఈ ఇచ్చిన ఈక్వేషన్లో ఏ వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ యూకి సాటిస్ఫై అవుతుందో అదే ఆన్సర్. లాజిక్ అర్థమైందా?